को भी अच्छा स्टाइलिश बाइक दे देते तो <laughs> नहीं यही बेहतर है वो थोड़ा खतरनाक लग रहा <laughs> क्या नाम है बेहतरा किसका गाड़ी है गाड़ी लौकिक कौन था ये एक लौकिक को मिला एक प्रिंस को मिला मैं शाहरुख खान का है हेलो शाहरुख खान मैं भी शाहरुख का फैन हूँ आप सबको नमस्कार मैं अंदरकार थैंक यू मेरे बिजी बिजी लाइफ लो టైం తీసుకొని వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఎవరు మీ వైపు నుంచి ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడతారా లేక ఏమైనా ఇష్యూస్ చెప్తారా గతంలో మీ మీ టీం నుంచి కొంతమందిని కలిసిన నేను కలిసి ఏమేమి ఉన్నాయి సమస్యలు అని అడిగితే కొన్ని విషయాలు చెప్పిన ఆ సభలోకి తెలుగుతున్న ఈ సమస్య ఉంది తెలుగు సమస్య కదా సభలో థోడా బాత్ సమస్యలు అయితే ఆ పేలేవు తో ఆప్ తోడి तो ऐसा करते हैं दोनों मिला के बात करते हैं तेलुगु और हिंदी तो पहली बात तो ये है कि हैदराबाद में अगर आज आप सब लोग अगर कुछ काम कर रहे हो कुछ काम मिल रहा है उसका पहली बात तो आपको ये सोचना चाहिए कि अगर हैदराबाद में बाकी इंडस्ट्री अगर नहीं आता जैसे आई टी है जैसे लाइफ साइंसेस हैं लाइफ साइंसिस मतलब अपने हमारे फार्मास्यूटिकल्स वैक्सीन बनाने वाले लोग अगर ये सब नहीं आते अगर इन्वेस्टमेंट आता नहीं हैदराबाद తో అప్కోబీ రోజుగారి మిల్తా క్యూకి జసా ఐటీ మీ ఏకేక జాబ్ ఆతా జో హజార్ చౌదామే రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఐటీ ఉద్యోగులు మూడు లక్షలు ఇరవై మూడు వేల మంది తిని లాక్ తేయిస్ ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిదిన్నర లక్షలు పది లక్షల మంది ఉన్నారు ఒక ఐటి ఉద్యోగము వస్తే ఇండైరెక్ట్గా నాలుగు ఉద్యోగాలు వస్తాయి ఒక ఐటీ ఉద్యోగం డైరెక్ట్గా ఏదైతే పుడుతుందో ప్రతి పరోక్షంగా నాలుగు ఉద్యోగాలు వస్తాయి ఎట్లా అంటారా ఈ ఐటీ వాళ్ళే కదా ఎక్కువ ఇండ్లు కొనేది వీళ్ళే బండ్లు కొనేది వీళ్ళే హోటళ్ళకు పోయేది వీళ్ళే తర్వాత మామూలుగా ఇంకా ఇతర హాస్పిటల్స్ అంటే ఎడ్యుకేషన్ అంటే ఆల్ ఆఫ్ దీస్ అంటే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేస్తాయి ఇవాళ మీరు జొమాటోలో స్విగ్గీలో ఓలాలో ఊబర్లో ర్యాపిడో తర్వాత ఇంకెవరు ఉన్నారడా జెప్టో అచ్చా ఆన్లైన్ డ్రైవర్స్ ఇంకా ఇవి ఇవన్నీ డన్ జోనా జో ఇవన్నీ నడుస్తున్నాయి అంటే దానికి గిరాకీ ఉంటేనే దానికి పిలిచేటోళ్ళు ఉంటేనే దాన్ని వాడేటోళ్ళు ఉంటేనే నడుస్తుంది లేకపోతే నడవదు నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే మీ ఇష్యూస్ నాకు కొన్ని తెలుసు కొన్ని తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ సెక్యూరిటీ లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు గవర్నమెంట్ వైపు అదే ఈఎస్ఐ అంటే అదే కదా గవర్నమెంట్ వైపు నుంచి మాకు సపోర్ట్ కావాలా నా ప్రపోజల్ ఏంది అంటే మీతోని నేను గతంలో చెప్పినా మరి మీరు చూసి రో లేదో నాకు తెలియదు కానీ నా ప్రపోజల్ ఏంది అంటే ఈసారి డిసెంబర్ మూడు తర్వాత మా గవర్నమెంట్ ఎట్లాగో వస్తుంది మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా వస్తుంది నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది మిమ్మల్ని 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 నేను నేను అనుకున్నది ఏంటి అంటే ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర మూడున్నర నాలుగు లక్షల మంది పిల్లలు మీలాగా పనిచేస్తున్న వాళ్ళు సాడే తీన్సే చార్ లాక్ లో జేసే ఆజ్ ఆప్ హే బచ్చే ఆప్ చేసే నవజవాన్ కాఫీసారి లో కాంకరే తో మేరా ఏ ప్లాన్ థా నా ప్లాన్ ఏంటంటే वो ट्राइपार्टाइट बोर्ड ट्राइपार्टाइट एंटे त्राइपाक्षिका मूड रकल का उदाहरण की अगर आप स्विगी के लिए काम कर रहे हो तो स्विगी जैसे बाकी ओला उबर जोमैटो बाकी जितने भी हैं रैपिडो, ओला इन सबको भी हमारे साथ पार्टनर बनाते हुए गवर्नमेंट एक तरफ दूसरे तरफ आपकी कंपनी और तीसरे तरफ आप आपके तरफ से यूनियन इन तीनों को मिला के बेटी ముగ్గురిని ఒక ట్రైపాటైట్ బోర్డు త్రైపాక్షిక బోర్డు వేయాలి ఆ బోర్డు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్సూరెన్స్ యాక్సిడెంట్లు అవుతాయి గొడవలు అవుతాయి ఇవన్నీ అవుతుంటాయి నేను మొదటి మొన్న మధ్యన చూసిన ఒక అబ్బాయి ఎక్కడో డెలివరీ చేయడానికి పోతే వాడిని కుక్క కరవడానికి వస్తే వాడు బిల్డింగ్ నుంచి పడిపోయాడు పిల్లవాడు అట్లా కొన్ని తెలియకుండా కూడా ఫ్రీకి యాక్సిడెంట్లు అవుతాయి సో అట్లాంటి వాటి నుంచి ఇన్సూరెన్స్ అట్లాంటి వాటి నుంచి ఇబ్బంది లేకుండా చూసుకోవడం మూడోది మీకు జాబ్ సెక్యూరిటీ విషయంలో కూడా ఆ కంపెనీస్ కూడా మిమ్మల్ని ఎక్స్ప్లాయ్ చేయకుండా అంటే ఎప్పుడు పడితే అప్పుడు పీకేసి మిమ్మల్ని పారేసి ఇంకోని పెట్టుకునేది అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం అంటే ఒకవేళ ఇవ్వాలి తీసేయాల్సి వస్తే కూడా నోటీస్ ఇవ్వాలి రెండు మూడు నెలల జీతం ఇవ్వాలి అట్లా అయితే అట్లా చేయాలి తప్ప ర్యాండమ్గా రెక్లెస్గా నువ్వు నాకు నచ్చలేదు ఇలా నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి నేను తీసేస్తున్నా అని జాబ్ సెక్యూరిటీ లేకుండా చేయడము కరెక్ట్ కాదు మూడో పాయింట్ ఏంటంటే నేను అనుకునేది ఒక వెల్ఫేర్ బోర్డు పెడదాము త్రైపాక్షిక బోర్డు ఏదైతే ఒక వెల్ఫేర్ బోర్డు పెట్టి ఆ బోర్డులో మరి మీ అందరికీ కూడా రేపు ఉదాహరణకి ఇప్పుడు మేము చాలా డిఫరెంట్ డిఫరెంట్ సంఘాలకి గవర్నమెంట్ నుంచి సాయం చేస్తుంటాం ఇప్పుడు లాయర్స్ ఉన్నారనుకోండి కరోనా టైంలో జూనియర్ లాయర్స్ అందరికీ మన గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళకి కొంత ఇచ్చినాం అట్లా మీకు ఏమన్నా రేపు అనుకోని అనుకోని ఇబ్బంది ఏమన్నా వస్తే అనుకోని తలకాయ నొప్పులు అనుకోని చికాకులు ఏమైనా వస్తే మిమ్మల్ని కాపాడుకోవడానికి ఆ రకంగా కొంత కార్పస్ ఒక మూల నిధి పెట్టి దాని నుంచి మిమ్మల్ని ఆదుకునే కార్యక్రమం इध इंदुक इम्पॉर्टेंट एंटे लाइफ स्टाइल्स मार तो नहीं आजकल लाइफ स्टाइल बदल रहे हैं इससे पहले बाहर नहीं खाते थे लोग ज़्यादा बट आज जो है मेरी बेटी है चौदह साल की वो मैं जब भी घर जाता हूँ देखता हूँ नए नए डब्बे आ रहे हैं कोई एक मंत्रा का आता कोई एक अमेजॉन का डब्बा आता कोई एक स्विगी का ऑर्डर आता मैं पूछ रहा हूँ उनको ये क्या हो रहा हम बोलते हैं उन्होंने ऑर्डर कर ली मैं खा रही तो आज हर जगह पूरे हैदराबाद में जाओ और बाहर भी जाओ आप हर जगह आपको ये पूरा सर्विसेज जो डिलीवर कर रहे हैं आपके डोर स्टेप तक ग्रॉसरीज से लेके आपको ई e कॉमर्स तक बड़े बड़े टीवी तक हर चीज़ डोर डिलीवरी हो रहा है आजकल कपड़े खरीद रहे आजकल ऑनलाइन बड़े बड़े चीज़ भी खरीद रहे तो ये आगे जाके इसको ई e कॉमर्स भी नहीं बोल सकते इसको नेक्स्ट कॉमर्स बोलना इसको क्योंकि बदल गया माहौल बदल गया जिंदगी बदल गई दुनिया बदल गई तो ये रहने के लिए आगे जाके भी ये रहेंगे कहीं नहीं जाएंगा ये तो नैनेमकना मैं अंदर की सिक्यूरिटी जॉब सेक्यूरिटी उड़े तटू इंस्योरेंस उड़े तटू अदे विधा कवरेज उड़े तटू ప్రాపర్గా గా ఆలోచన మీరు ఎవరన్నా ఒకరిద్దరు ముగ్గురు అది కాదు ఇంకా ఇవి కూడా ఉన్న ఇష్యూస్ అని చెప్పదలుచుకుంటే ముందుకు రండి వచ్చి మాట్లాడండి ఎవరైనా మాట్లాడతారా మీరు ఎక్కడ పని చేస్తారు మీ పేరు చెప్పండి స్విగ్గీ సార్ రామోజీ సార్ రామోజీ ఆ మంత్లీ సాలీ లైక్ రైతు బంధు ఇలా ఏవైతే వస్తున్నాయి వాళ్ళకి ఎవ్రీ మంత్ లైక్ ఆ స్విగ్గీ ఆర్డర్ ఉన్న వాళ్ళకి ఇది ఉన్న వాళ్ళకి ఐడి ఉన్న వాళ్ళకి మంత్లీ ఏదైనా లైక్ ఏమైనా ఇన్సెంటివ్ ఫిక్స్డ్ తర్వాత సార్ मैं आपसे एक वादा कर रहा हूँ आप सबसे आज uh, मेरा इलेक्शन तीन तारीख तक मैं बिज़ी रहता हूँ आपको भी मालूम मेरे को भी मालूम दो तीन दिन है मेरे को पीछे पड़ना पड़ता जाके काम करना पड़ता जीत के आना पड़ता तीन तारीख तक तो मैं भी बिज़ी हूँ इसलिए मैं तीन तारीख से पहले तो नहीं कर पाऊँगा मैं झूठे वादा नहीं करता तीन तारीख़ के बाद आई प्रॉमिस यू विद इन वन मंथ अंदर नहीं कुछो बैठता नहीं माल्मी मल पुलिसता नूँ कुछ बैठता కూర్చోబెట్టి ఆ కంపెనీల యాజమాన్యులను కూడా పిలుస్తాను ఒప్పిస్తాను నాకు నమ్మకం ఉంది బోర్డు పెడదాము ఒప్పిద్దాము నేను జనవరిలో చేయగలుగుతాను నేను ఈ లోపల చేయను అబద్ధం కూడా చెప్పను జనవరిలో చేస్తాను జనవరి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మీ వైపు నుంచి కూడా ఒక పది మంది రిప్రజెంటేటివ్స్ రండి కూర్చోబెట్టి మాట్లాడి ఫిక్స్డ్ శాలరీ అన్నారు కదా ఎంతో కొంత బేస్ శాలరీ మీదికెళ్ళి పర్ డెలివరీ పర్ వాట్ ఎవర్ అంతే కదా సో కరాదండి థ్యాంక్ యూ సార్ ఎనీబడి ఎల్స్ సార్ మెయిన్ ఇన్సూరెన్స్ పేరు చెప్పండి నా పేరు సంతోష్ సార్ నేను స్విగ్గీలో వర్క్ చేస్తాను సంతోష్ మెయిన్ ఏంటంటే రూమ్స్ సంతోష్ సార్ నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సార్ ఫైవ్ ఇయర్స్ వస్తుంది నెలకి స్విగ్గీలో అంటే నెల అని ఉండదు సార్ ఆ ఎర్నింగ్స్ బట్టి మన ఓపిక బట్టి ఎర్నింగ్స్ బట్టి ఎట్లా అంటే నాకు తెలియదు ఎట్లా ఎట్లా నడుస్తుంది చెప్పు వారి ఆర్డర్ ట్వంటీ రూపీస్ ఇస్తారు సార్ మినిమమ్ అంటే ఆర్డర్ కిలోమీటర్ నిమిత్తం లేదా ఆర్డర్ అంటే అట్లా లిమిట్ ఏం లేదు ఎయిట్ హండ్రెడ్ ఎర్న్ చేస్తే త్రీ హండ్రెడ్ ఇన్సెంటివ్స్ ఇస్తారు కాదు కాదు సంతోష్ సార్ ఇప్పుడు ఆర్డర్ మూడు వేల రూపాయలు అనుకో ఆర్డర్ సైజు దాన్ని బట్టి కమిషన్ వస్తుందా లేక ఎట్లా వస్తుంది డెలివరీస్ బట్టి కిలోమీటర్ బట్టి టైం పీరియడ్ లో చేయాలి మళ్ళీ మెయిన్ మోటో ఏంటంటే మాకు ప్రాబ్లం అంటే ఎయిట్ అవర్స్ లోపల ఇన్ని ఆర్డర్లు ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తేనే వాడు ఇన్సెంటివ్స్ యాడ్ చేస్తారు అవర్స్ మీద ఆ ఇన్సెంటివ్స్ సో అందుకే ఓవర్ టైం అట్లా ఏముండదు సార్ తర్వాత మనం ఎంత చేస్తే అంత ఎర్నీ మన అమౌంటే ఇస్తాడు ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ ఇవ్వరు మార్నింగ్ సెవెన్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎర్న్ చేయాలి ఎర్న్ చేస్తేనే ఆ ఎయిట్ హండ్రెడ్ అయితేనే ఆయన త్రీ ఫిఫ్టీ యాడ్ చేస్తాడు పెట్రోల్ ఇన్సెంటివ్స్ ఒకవేళ ఎయిట్ అవర్స్ లోపల నేను సెవెన్ ఫిఫ్టీ కొట్టి ఇంకో ఫిఫ్టీ రూపీస్ నాకు కాలేదనుకోండి ఆ ఇన్సెంటివ్స్ మిస్ అయిపోతాయి యావరేజ్గా ఎంత సంపాదిస్తారు సంతోష్ డైలీ థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి నైట్ టెన్ వరకు కూడా కష్టపడేటోళ్ళు ఉన్నారు సార్ మా ఫీల్డ్ లో అయితే దాని గురించే మాకు ఏం ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు ఆ టైం పీరియడ్ లో మేము పోవాలి కాబట్టి కొంచెం ఓవర్ స్పీడ్ పోవడం కొంచెం రాంగ్ రూట్ తీసుకోవడం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చలనలు పడతాయి ఇప్పుడు అది కాదు సార్ చలనలు పడతాయి కరెక్టే ప్రాబ్లం ఎక్కడొస్తా అంటే మేము మా ఇంటెన్షన్ లో తొందర చేయాలి త్రీ ఫిఫ్టీ యాడ్ అవుతుంది అని ఇంటెన్షన్ లో పోతుంటాం అట్లాంటప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మెయిన్ అయినప్పుడు ఇన్సూరెన్స్ అంటే చనిపోయినా కానీ ఏదైనా ఇంజ్యూడ్ అయినా కానీ కొంచెం ఏదైనా మీరు అన్నట్టు స్టైఫ్ అంటే మీకు ఐడియా ఉందో లేదో కొత్త స్కీమ్ ఒకటి పెడుతున్నాము డిసెంబర్ థర్డ్ తర్వాత వైట్ రేషన్ కార్డ్ ఉండే ప్రతి కుటుంబానికి కేసీఆర్ భీమ్ అంటే మీరు మీరున్నారు మీ కుటుంబం మీకు వైఫ్ పిల్లలు ఉన్నారు అనుకో కుటుంబ యజమాని మీరు కాబట్టి మీ కేసీఆర్ భీమా ఫైవ్ ల్యాక్ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ కవరేజ్ నైంటీ త్రీ ల్యాక్ తెల్ల కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర వైట్ రేషన్ కార్డ్ సార్ అందరికీ నైంటీ త్రీ ల్యాక్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ మరి కేసీఆర్ అని డిసెంబర్ థర్డ్ తర్వాత స్టార్ట్ చేస్తున్నాం ఫైవ్ ల్యాక్ కవరేజ్ అది ఎట్లా లైఫ్ ఇన్సూరెన్స్ అది ఇంకోటి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కాదు అది యాక్సిడెంట్ కాదు న్యాచురల్ డెత్ అయినా ఉదాహరణకి ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా క్యాన్సరో హార్ట్ అటాకో లేకపోతే కిడ్నీ ప్రాబ్లమో న్యాచురల్ డెత్ కూడా అయింది అనుకో సార్ దానికి కూడా వస్తుంది యాక్సిడెంట్కి వస్తుంది న్యాచురల్ డెత్కి వస్తుంది ఇప్పుడు రైతు బీమా లెక్కనే సేమ్ కానీ రైతు బీమా ఏంటంటే ల్యాండ్ ఉన్న వాళ్ళకు ఇదేంటంటే అందరికీ తెల్ల కార్డు ఉంటే చాలు ఆర్ కిసి పాస్ అగర్ వైట్ రేషన్ కార్డు నై జే ఉన్కోబీ జనవరి ఫెరవరిమే వైట్ రేషన్ కార్డు నై రేషన్ కార్డ్ దిలా దేగే ఉకే బాది స్టార్ట్ కరే ఇన్సూరెన్స్ తాకి హర్ కిసికు మిలేగా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా ఈరోజు లేవు సార్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు హెల్త్ ఇన్సూరెన్స్ మీ కంపెనీలతో గవర్నమెంట్తోనే అది నేను మాట్లాడతా లక్సే థ్యాంక్ యూ ఇట్లాంటి ఈఎచ్ఎస్ అని ఉంటుంది ఇప్పుడు ఎంప్లాయీస్కి అట్లనే మీకు ఏదైనా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్లాన్ చేద్దాం లైఫ్ ఇన్సూరెన్స్ ఏమో కేసీఆర్ బీమా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎప్పుడైనా గిరిగే పేరుకో గిరిగే యా మార్లగా యా తో ఫ్రా బాత్ వైట్ రాషన్ కార్డ్ అగర్ ఆప్కే పాస్ హే అబ్బా ఆరోగ్యశ్రీ కవరేజ్ పాంచ్ లాక్ యాష్ కానీ దాన్ని పెంచుతున్నాం పదిహేను లక్షలు చేస్తున్నాం మీ కుటుంబానికి అది కూడా మీకు లాభం అవుతుంది దానివల్ల కూడా మీకు ఏమవుతుందంటే పదిహేను లక్షల వరకు ఏ ప్రాబ్లం వచ్చినా అది కవర్ అవుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది దాంతోపాటు మీరు అన్నట్టు ఈఎస్ఐ పిఎఫ్ కట్టాలా అండ్ నెలకు బేస్ శాలరీ కొంత ఫిక్స్ చేసి దాని మీదకి వెళ్ళి కమిషన్ అది చేయగలిగితే బాగానే ఉంటుంది ఇంకెవరని చెప్తారా సంతోష్ కాకుండా షారుఖ్ ఖాన్ జీ సార్ నమస్తే సార్ మేర నా షారూఖ్ కమిషన్ జాదా కట్ కర్రే సార్ట్వంటీ ఫైవ్ బోత్ రే జో బాదా కర్రే హా కై कमीशन जैसे आपका रहता, रहता है ना कॉन्ट्रैक्ट रहता है सर वो लोग जो कॉन्ट्रैक्ट उनको किसी को कॉन्टैक्ट करने का नंबर भी नहीं है हमारे पास और जो हमारे फील्ड वाले को फोन करते तो लोग क्या बोलते बोले तो हम लोग को नहीं मालूम उबर को कॉन्टेक्ट करो उबर वाले ऐसा करें। करेंगे नहीं नहीं ये बहुत अंदर का इतना इजी हाँ सर अंदर होता सर एक काम करेंगे मैं क्या बोला अभी आपको ट्राई पार्टाइट बोर्ड ट्राई पाक्षिक बोर्ड जी सर दिन दीगल सैल पड़ता लीगल सैल लीगल सैल लीगल सैल अंटी మీరు ఇంకా వాళ్ళ కంపెనీలో ఎవరిని అడగాలి అనేది కాదు మీ కాంట్రాక్ట్ మీరు ఏదైతే సైన్ చేస్తారో దాన్ని వాళ్ళకి నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకున్నందుకు గవర్నమెంట్ వైపు నుంచే టీం పెడతాను పెడితే మీరు జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే చాలు వాళ్ళు మేము యాక్షన్ తీసుకుంటాం మేమే లీగల్గా నోటీస్ సర్వ్ చేస్తాం అట్లయితే కంపెనీ కూడా భయంలో ఉంటుంది ఎందుకంటే మీరు కొట్లాడు ఒంటరిగా కొట్లాడు కష్టం ఎందుకంటే మీకు మీరు ఒక వ్యక్తిగా ఒక ఇండివిజువల్గా కంపెనీని కొట్లాడంటే కష్టం బోర్డు ఉందనుకోండి మీ ఎక్స్ప్లాయిటేషన్ అల్టిమేట్గా ఏ గవర్నమెంట్ అని ఏం చూస్తుంది కార్మికులు ఎక్స్ప్లాయిట్ కావద్దు పని గంటలు గింత అంటే గంతనే చేయాలి మీదికెళ్ళి ఎక్స్ట్రా చేస్తే ఓవర్ టైమ్ ఇస్తా ఎవరైనా పని చేస్తా అంటే చేసుకో పర్వాలేదు కానీ ఎక్స్ప్లాయిటేషన్ ఉండొద్దు వర్కర్లను ఎక్స్ప్లాయిట్ చేయొద్దు అనుకున్నప్పుడు లీగల్గా సపోర్ట్ చేయాలి చేస్తాం అచ్చా సమయం ఆతా తెలుగు ఆప్కో కాంధ్రాంధ్రే కా తి బట్ జీ సార్ ముజెతో ఆంధ్రా సే ఉర్దూ బోల్ పాతే तेलुगु बोलते ज्यादा मेरे को उर्दू तेलुगु सब कुछ आता सर तेलुगु तेलुगु तेलगू उर्दू तेलगू हिंदी अरे वाह नहीं अच्छी बात है और सर एक पर्सनल है बोलो आंध्रा यहाँ शिफ्ट होना बोले तो यहाँ पे आधार कार्ड रेशन कार्ड बनाना है आंध्रा छोड़ देना है क्या करना <laughs> छोड़ दोगे आओ कहीं को छोड़ देते नहीं छोड़ देते हमको नहीं चाहिए हम इधर ही रहते ठीक है हैदराबाद आ जाओ फिर कोई बात नहीं आ गया हैदराबाद में आगे है यहाँ पे एक बिहारी है यहाँ पे तेलंगाना वाले हैं आंध्रा वाले हैं हर कोई हर गाँव छोड़ दे हर गाँव चले जातू लेकिन आंध्रा छोड़ दे तू

और क्या स्टेट तो अलग है ना? थोड़ा अलग लग रहा, थोड़ा, अलग रहा है वा लग वा पर... हो, 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 आपको बहुत अच्छा लग रहा है रजनीकांत आके बोल रहे अमेरिका में हूँ की इंडिया में हूँ बट यहाँ के गजनी को समझ नहीं आ रहा क्या बोलू मैं क्या करूँ जी सर शुक्रिया आपका पेरू अभिषेक 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 నేను సిక్స్ ఇయర్స్ నుంచి నడుపుతున్నాను సార్ ఏం చదువుకున్నా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎక్కడ చదువునూ మంచరాలల్లో మంచరాలల్లో హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు సిక్స్ ఇయర్స్ అవుతుంది సార్ ఎవరు చెప్పారు నీకు హైదరాబాద్ వచ్చేయమని నీ స్టోరీ చెప్పు నా నా ఎట్లా వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు ఎవరు రమ్మన్నారు దగ్గర ఉండు మైక్ దగ్గర బీటెక్ చేద్దామని వచ్చానను బీటెక్ చేద్దామను మధ్యలో లిష్పెట్ను మధ్యలో లిష్పెట్ చేశా లవ్ స్టోరీ ఉందా అవనా ఏదో ఉంది లేకపోతే అంత లేదు ఇంట్లో పొజిషన్ మనకు ఇంట్లో పొజిషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ రాని బట్టి నువ్వు చదువుకుంటే ఫీజు కట్టడం కావాలి ఇంట్లో పొజిషన్ చక్కగా లేక నేను మంచిగా లేక అందుకోసం పైసలు నేను కడుతా చదువుతావా ఇప్పుడు కథలు చెప్పకూడదు ఎక్కడ చెప్తున్నాయి ఎందుకు కాదు అరే ఇప్పుడు ఆన్లైన్ మీద పడ్డాయి పైసలు వయసు ఎంత అనేది నాది ఇరవై ఎనిమిది ఇక ఒక మాట చెప్పన్న చెప్పండి జీవితాంతం జీవితాంతం చదువుకోలేదు డిగ్రీ ఫినిష్ చేయలేదు అనే రిగ్రెట్ కంటే ఓపెన్ డిగ్రీ చేస్తే నాకు అయితే సిక్స్ ఇయర్స్ నుంచి నడుతున్నా కావరు ఊబరు అంటే అంత ముందు ఓలా ఊబర్ నడి ఇప్పుడు ఓన్లీ ఊబర్ నడిపిస్తున్నా మధ్యలో టూ ఇయర్స్ అంటే కరోనా వచ్చింది అది తీయలేదు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎంత అమౌంట్ ఫేర్ ఉన్నదో ఇప్పుడు కూడా అదే ఉన్నది పెంచలేదు ఫేర్ పెంచలేదు అసలు ఎంత ఇంకా ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకొంచెం తక్కువనే వస్తుంది చెప్పేసి లేదు మళ్ళ తర్వాత అప్పుడు ఉన్న ఇన్సెంటివ్ అసలు ఇప్పుడు లేనే లేదు తగ్గింది ఇన్సెంటివ్ తగ్గింది ఇన్సెంటివ్ లేదు ఫేర్ పెరగలేదు ఇన్సెంటివ్ ఇన్సెంట్ లేదు తీసేసాడు అది ఒకటి బాగా ఇబ్బంది అవుతుంది అంటే ఇది కొద్దిగా డెలికేట్ ప్రాబ్లం ఇప్పుడు ఫేర్లు పెంచుతా అని నేను చెప్పిన అనుకో ఎట్లా ఎట్లా పెంచుతాను లొలిపెట్టోళ్ళు ఉంటారు అది అదో బాధ నాకు అందుకే ఇప్పుడు పాము కప్ప స్టోరీ ఇప్పుడు నేను అది చెప్పగానేది మెయిన్గా ప్రాబ్లమ్ అవుతుంది కరెక్ట్గా తీసుకుంటాను కాదా అభిషేక్ నువ్వు అర్థం ఇప్పుడు నువ్వే వున్నావు అనుకో నువ్వు ప్యాసింజర్ అనుకో ఫేర్లు పెంచుతా నువ్వు కుటావు అంటే మేము చేసే పనికి వచ్చే పైసలు సరిపోవట్లేదు అది అర్థమైంది ఎందుకంటే బయట అన్ని ధరలు పెరిగినాయి మా సంగతి అప్పుడు అరవై రెండు రూపాయలు యాభై యాభై ఎనిమిది రూపాయలు డీజిల్ ఉండేది ఇప్పుడు తొంభై తొంభై రూపాయలు దాకా అయింది కానీ అదే ఫేర్ తోటి ఎట్లా నడిపిస్తాం క్యాబ్స్ అర్థమైంది అర్థమైంది విల్ ఫైండ్ అ వే అవుట్ కాకపోతే ఇది వాయా మీడియా ఉండాలి ఎగ్దాం ఒకటేసారి భారం మోపినట్టు ఉండొద్దు ఎగ్దాం మిమ్మల్ని కూడా అన్యాయం చేసినట్టు ఉండొద్దు ఏదో వాయా మీడియా సొల్యూషన్ పడదాము థ్యాంక్ యూ అభిషేక్ ఓకే అని మాడతారా అయ్యప్ప నీ పేరేంటన్నా అవినాష్ ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ అవినాష్ స్వామి ప్రాపర్ నెల్లూరు నెల్లూరు ఓకే హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చాను స్వామి పద్దెనిమిదిలో ఏం చేస్తుంటారు మీరు నేను ర్యాపిడో చేస్తాను ర్యాపిడో థోడ ముందుకు వచ్చే ర్యాపిడోనా ర్యాపిడో అండ్ డంజో స్వామి రెండు చేస్తారు అంటే అండ్ ఆర్డర్ లేకపోతే అది అట్లా రెండు చేయొచ్చు అట్లా రెండు జాబ్స్ చేసే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్ని చేస్తాం సార్ అంటే ఇప్పుడు స్విగ్గీ చేస్తాము అన్ని ఉన్నాయి మొబైల్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు అంటే ఎప్పుడు ఆర్డర్ ఒకే ఇప్పుడు కన్సన్గా ఉంటాయి లయల్టీస్ ఒకరికి ఫిక్స్డ్ లేరు మీరు అంటే ఫిక్స్డ్ అంటే మాకు ఫిక్స్డ్ కంపెనీ నుంచి ఫిక్స్డ్ సాలరీ లాగా అయితే కంపల్సరీగా చేస్తాం స్వామి అంటే అట్లా చేయొచ్చా చేయచ్చు చెయ్యచ్చు స్వామి అన్ని ఉద్యోగస్తులకి యూనియన్లు ఉన్నాయి స్వామి బట్ మా యొక్క రైడర్లకి ఎటువంటి యూనియన్ లేదు చెప్పు అది మీరు చెప్పారు దానికి హార్ట్ఫుల్ ఇంకా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను స్వామి అదే చెప్తున్నాను మీకోసం ఒక బోర్డు ఏర్పాటు చేసి ఎందుకంటే మీరు దగ్గర దగ్గర ఇప్పుడు నాకు తెలిసే తెలంగాణలోనే మూడు లక్షల పైన ఉన్నారు మూడు లక్షల మంది పైన ఉన్నారు మీరు ఎందుకంటే అందరూ ఇట్లాంటి పిల్లలు ఇప్పుడు అబ్బాయి మంచిర్యాల నుంచి వాడు వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకోవడానికి వచ్చి ఆ తర్వాత అది వదిలేసి ఈ పని చేస్తున్నాడు అట్లా చాలామంది స్టోరీ ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్కటి ఉంటుంది ఆ హరికిసి ఆ స్టోరీ అలగ్ అలగే ఆపకాయి పడాయి కర్ని ఆయే ఆర్

అంటే బతకడానికి ఇబ్బంది లేదు సో ఇక్కడ ఫ్రాంక్గా చెప్తున్నాను స్వామి ఆంధ్రాని వదిలిపే స్వామి చెప్పారు కదా ఆంధ్రాని వదిలిపెట్టేయాలి ఇక్కడే సెటిల్ అయిపోవాలని చెప్పి నేనైతే డిసైడ్ అయిపోయినా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ స్వామి మీరైతే మీ గవర్నమెంట్ అనేది చాలా బాగా నచ్చింది ఊరికే మైక్ ఇచ్చారు కదా చెప్పలేదు మీరు చేసినంత డెవలప్మెంట్ అసలు మన దేశంలో హైదరాబాద్ అవుతున్నంత డెవలప్మెంట్ ఏ స్టేట్ డెవలప్మెంట్ అవ్వట్లేదు హార్ట్ఫుల్గా చెప్తున్నాం ఇది మాత్రం మీరు చెప్పారు కదా ఐటీ ఎంప్లాయీస్ వల్ల మాకు ఎంతోమందికి జీవనోపాధి వస్తుంది అటువంటి ఐటీ ఎంప్లాయీస్ ఖచ్చితంగా మీ గవర్నమెంటే రావాలని కోరు వచ్చే హండ్రెడ్ పర్సెంట్ మీ గవర్నమెంటే టూ హండ్రెడ్ పర్సెంట్ రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ సో హైదరాబాద్ నిజంగా ఈరోజు అందరికీ అమ్మ లాంటిది అమ్మ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందో ఇప్పుడు మంచిర్యాల పిల్లోడైనా నెల్లూరు పిల్లోడైనా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నేను నెలకు ఒక ముప్పై వేలు సంపాదిస్తున్న బట్టకు పుట్టకు లేదు నా కుటుంబాన్ని కాపాడుకుంటున్నాను అంటే అమ్మలాంటి హైదరాబాద్ నుంచి ఎడగొట్టుకోకూడదు ఈ నగరం బాగుంటే తెలంగాణ బాగుంటుంది ఈ నగరం నుంచి వచ్చే డబ్బులతోనే తెలంగాణ నడుస్తుంది నలభై ఐదు యాభై శాతం నేను వచ్చినాక స్వామి నా ఫ్రెండ్ని కూడా నెల్లూరుకి వెళ్ళాను ఒకరోజు నెల్లూరు వెళ్తే అక్కడ ఆ స్వామి అకౌంటెంట్ పేరుకి కానీ అక్కడ అన్ని పనులు చేస్తున్నాడు ఎంత చేస్తామంటే పద్దెనిమిది వేలు అన్నారు స్వామి ఆ కష్టమేదో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు ఆ కష్టమీద ఇక్కడ డెలివరీ పార్ట్నర్గా చేసుకుందాని అంటున్నాను చెప్పాను ఇక్కడ ఫ్యామిలీ పెట్టుకునేసి హ్యాపీగా నెలకు ముప్పై వేలు ఇక్కడే పిల్లలు చదివించుకుంటే ఇక్కడే ఉంటున్నాడు స్వామి ఫుల్ టైమ్గా డంజో ఇంకేం చేయడా స్వామి ఓన్లీ డంజో చేస్తారు హ్యాపీగా హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని కోరుకుందాం సో మచ్ సార్ కల్వకున్నావు సార్ అయితే ఎవరెస్ట్ ఫ్లైట్లో వెహికల్ నడుస్తున్నాం సార్ ఊబర్ ఎవరెస్ట్ ఫ్లీట్ ఫ్రైడ్ లిమిటెడ్ సో మేము ఎంతసేపు ఉన్నా డ్రైవర్ గారు ఉన్నాం కానీ ఓనర్ ఓనర్ కాలేకపోతున్నాం సార్ సో మాది అప్పుడు కార్పొరేషన్స్ లోన్ అనేవి ఉండే వస్తాయి ప్రభుత్వం నుంచి ఒక ఆశ ఉండేది మేము కొనలేకపోతాం కదా సో ఇప్పుడు ఓనర్ కావాలంటే కొనలేకపోతున్నాం కొన్ని స్కీమ్స్ పెట్టాము గతంలో ఇప్పుడు అందులో ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ సార్ కదా మళ్ళీ కొన్ని ఆపినాము మళ్ళీ స్టార్ట్ చేస్తాం కోవిడ్ తర్వాత కోవిడ్ తర్వాత ఆగింది వాస్తవం మేము మీరు చెప్పింది కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేస్తున్నాము గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో డ్రైవర్ కమ్ ఓనర్ అనే స్కీమ్ తెచ్చాము ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం కానీ దానికి లిమిట్ ఉంటుంది తమ్ముడు ఏంటంటే నీకు ఎన్ని వెహికల్స్ మరి మనం వైయబుల్ అంటే ఇప్పుడు నువ్వు రేపటి రోజున మాకు ఓలా ఊబర్ డ్రైవర్ల నుంచి కంప్లైంట్ ఏంటంటే ఒకసారి వచ్చి కలిసిండ్రు నాకు వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఇంత వస్తుంది అని చెప్పిన నెలకు లక్ష రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పినారు కానీ వాళ్ళు ఇరవై ఐదు ముప్పై వేలు కూడా వస్తలేదు సార్ మాకు ఈఎంఐ కడితే కూడా వెళ్తలేదని చెప్పారు బండ్లు ఎక్కువైనా కొద్ది మజ్జిగ ఎక్కువైతే మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన్ అవుతుంది అంటారు కదా ఇది కూడా గంతే మంది ఎక్కువైతే మీరు ఎక్కువ వెహికల్స్ అనుకో ఎక్కువ డ్రైవర్లు ఎక్కువ బండ్లు అనుకో ఆటోమేటిక్గా మీకు వచ్చే కమిషన్ తగ్గిపోతుంది ఈఎంఐ భారం పడుతుంది దాంతో కూడా ఇబ్బంది ఉంటుంది ఒక కావాలంటే స్కీమ్ తెద్దాం ఎట్లా అంటే మీరు బండి కొనుక్కుంటాను ఆ మిత్తి ఏదైతుందో మిత్తిలో కొంత భాగం మీరు భరించండి ప్రభుత్వం అందుకే ఆ ప్లాన్ చేద్దాం ప్లాన్ చేద్దాం మంచి ఐడియా కాకపోతే ఎన్ని బండ్లు ఎక్కువ అయితే మళ్ళీ అంత డిమాండ్ తక్కువ అయితే అది కూడా చూసుకోండి బండ్లు అమ్మేస్తారు లింగస్వామి నడవలేదు అనుకో నాలుగు రోజులు అదే బెట కానీ దేనికైనా నువ్వు ఇప్పుడు నువ్వు ఒక వ్యాపారం చేసినా ఒక ఆలోచన చేసినా అది నాలుగు పాటు నడిచేటట్టు ఉండాలి నేను షార్ట్ టర్మ్ ఇప్పుడు కొనుక్కుంటా నాలుగు నెలలకు అమ్ముతా అంటే దాంతో నీకు లాభం లేదు గవర్నమెంట్కి లాభం లేదు ఆ కంపెనీ కూడా ఆ కారంపెనీకి లాభం తప్పకు లాభం ఉండదు ఇంకా ఏమైనా వేరే విషయాలు ఎవరైనా చెప్తారా ఇవి కాకుండా థర్డ్ పార్టీ యాప్స్ ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ఓలా ఉబర్ స్విగ్గీ ఇవన్నీ ఎక్కడి నుంచో ఉన్నాయి కదా నా మనకు టీ వ్యాలిట్ లాగా మీ గవర్నమెంట్ ఐటీ మినిస్టర్ మీరు ఏదైనా కొత్త యాప్ డిజైన్ చేసి దాంట్లో అన్ని పెట్టారనుకోండి అంటే తెలంగాణ స్టేట్లో ఒకటే యాప్ డౌన్లోడ్ చేస్తే ప్లే లో దాంట్లోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అమెజాన్ లాంటివి కూడా ఇంక్లూడెడ్ చేసి ఒక క్యాప్ డిజైన్ చేసి కేరళ ఇప్పుడు మీరు ట్రైపాట్ బోర్డ్ అవుతుందో లేదో సార్ సంతోష్ సంతోష్ మాట కేరళలో ట్రై చేసి లాంచ్ చేసి కూడా ఆరు నెలలు అయినట్టుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏందో తెలుసుకుంటాను ఎందుకంటే ఇందులో కొన్ని సాధక బాధకాలు నీతం ఎట్లా అంటే గవర్నమెంట్ మరి మొత్తం ఎట్లా నడపాలి ఇంకో డిపార్ట్మెంట్ పెట్టాల్సి వస్తుందా మరి ఎట్లా నడపాలని చూడాలి వాళ్ళు ఏం చేసిరో తెలుసుకుందాం వాళ్ళు సక్సెస్ మాది ఏంటంటే నా ఒపీనియన్ ఇది పర్సనల్గా అట్లా మాకు టీ వ్యాలిట్ లాగా మీరు ఏదైనా డిజైన్ చేసి దాంట్లో మాకు ఐడి కార్డు ఉండి దాంట్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ హెచ్ఎస్సీ పాలసీ ఉండి మాకు కొంచెం సేఫ్గా ఉంటే మేము అందరం కూడా దాన్నే జాయిన్ అయిపోయి దాంట్లో మేము చేసుకోవడానికి కూడా వీలుంటుంది అట్ ద సేమ్ టైం అందరం ఒక యూనిటీ లాగా ఉంటుంది మాకు కూడా కొంచెం బెటర్ ఉంటుంది అని నా ఒపీనియన్ సార్ చూసి చెప్తా షూర్ సార్ షూర్ థ్యాంక్ యూ ఇంకొక మాట ఇక్కడ ఒక్కొక్కరి ఫోన్లో ఎన్ని యాప్స్ ఉంటాయి మీ దాంట్లో మెంబర్ ఆఫ్ ఉంటాయి సార్ అంటే ఇప్పుడు కావు వేరే యాప్స్ ఉంటాయి టీ వాలెట్ అనేది కాబట్టి అడుగుతున్న టీ వాలెట్ వైట్ వెళ్లి ఇప్పుడు అడుగుతా ఉంది అది సార్ అప్డేట్ వస్తుంది అది కూడా ఉంది మెయిన్ అదే ఉంటుంది సార్ ఇప్పుడు మేము ఆన్ రోడ్ ఉంటాం కదా క్యారీ చేయలేం వ్యాలెడ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మొబైల్ దాంట్లోనే చూపిస్తాం వెరీ గుడ్ దాంట్లోనే మనకు చానెల్ కూడా అప్డేట్ అయిపోతుందో మేము దుర్గం చెరువు బ్రిడ్జ్ కిందకి దిగినాక రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అది వన్ వే చేస్తే మస్తుంది తిరుమల కానీ ఇప్పుడు ఇప్పుడే స్మూత్ అయింది ఏమైంది ఇదివరకు ఏమో తట్టుకొని తట్టుకొని చచ్చిపోదు మూడు కిలోమీటర్ వస్తుంది సార్ అది

వైట్ రేషన్ కార్డు లేకపోతే వైట్ రేషన్ కార్డులు కూడా ఇస్తాం జనవరిలో ఉన్న వాళ్ళకేమో అంటే కోటి మూడు లక్షల కుటుంబాలను ఎక్కిరని ఇప్పుడు ఈరోజు కోటి మూడు లక్షల కుటుంబాలలో తొంభై మూడు లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఆల్రెడీ ఉన్నాయి ఇంకో పది లక్షల కుటుంబాలు పెరిగినాయి అనుకో ఎందుకంటే పెళ్ళిళ్ళు అవుతాయి పెద్ద కుటుంబాలు వేరైతాయి అయితే అందులో ఇప్పుడు కొత్తగా ఒక మూడు లక్షల మందికి ఇచ్చేది ఉంటుంది ఇస్తామని చెప్తున్నాను అట్లా అవి ఇచ్చినాకనే ఇన్సూరెన్స్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నాను సార్ సార్ నా పేరు బొజ్జ నితిన్ కుమార్ నిజామాబాద్ నితిన్ కుమార్ ఆరేళ్ల నుంచి స్విగ్గీలో చేస్తున్నా సార్ ఆరేళ్ల నుంచి మనకు అమౌంట్ మన ప్రైవేట్ సెక్టర్లో పని చేస్తే ఒక పది రూపాయలు పెరుగుతాయా పది రూపాయలు తగ్గుతాయా సార్ కానీ తగ్గినాయి సార్ అదే చెప్తున్నా తగ్గిన ఇరవై రూపాయలు ఆర్డర్ వచ్చింది ఐదు కిలోమీటర్లకు ఇరవై రూపాయలు ఇస్తే మనకు ఛాయ్ వస్తలే సార్ దీని కూడా మీరు ఒకసారి కంపెనీతో ఏదో జనవరిలో టైప్ అవుతా పిలుస్తా ఉన్నారు కదా ఒకసారి పిలిచి మాట్లాడండి మాట్లాడతాం కాకపోతే ఏమైందంటే ఇప్పుడు డిమాండ్ సప్లై నితిన్ జీ సార్ అవును ఇప్పుడు నువ్వు ఇచ్చి పెట్టినావు అనుకో ఇంకో పిల్లవాడు తయారు తీసుకోనికి వానికి ఏమైతుంది కంపెనీ వానికి నువ్వు లేకపోయినా ఫరక్ అయిపోతుంది అందుకే మీకు ఆ సెక్యూరిటీ అనేది మీకు ఎప్పుడు ఇవ్వగలుగుతాం అంటే వాళ్ళతో కూడా మాట్లాడి మీరు ఐదేళ్ళు చేసిన వాళ్ళు ఒకలాగా ఉండాలి ఆరు ఏళ్ళు చేసిన వాళ్ళు లాయల్టీ ఉండాలి వాళ్ళని చూసుకోవాలి అరుసుకోవాలి మీ కోసం చేస్తున్నారు అని ఒక కాన్సెప్ట్ డెవలప్ చేద్దామని నేను జనవరిలోకి వస్తుందన్నమాట అంటే ఫిక్స్డ్ ఐడియాలు అయితే మూడు నాలుగు ఉన్నాయి ఇన్సూరెన్సు బేసిక్ పే మీకు ఒక బోర్డు పెట్టుడు దానికి కొంత మూలని ఇచ్చుడు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవితే ఒక ఐడియా బ్రాడ్ ఐడియా ఇది కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు కన్జ్యూమర్ ప్రై ఇంగ్లీష్లో ఒక అందమైన పదం ఉంది ఏంటంటే సిపిఐ అంటారు కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ ఇండెక్స్ అంటారు ఎవ్రీ ఇయర్ ఇంత వెలుగుతుంది ద్ర ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఇంత పెంచాలని ఉంటుంది అట్లాంటిది ఏమైనా మీకు కూడా లింక్ పెట్టుడు అవి చేయాలి అందుకే నేనేమంటున్నా ఈ నిమిషానికి కొంచెం లాగిన్ అవర్స్ కూడా తగ్గియాలి సార్ మనిషి ఒక మనిషి పన్నెండు గంటలు పదమూడు గంటలు పనిచేస్తే బండి మీద బత్తడా సార్ పద్నాలుగు గంటలు పదిహేను గంటలు చేస్తే వెయ్యి రూపాయలు వస్తారు వీళ్ళందరూ ఏదో గమ్మున మీరు కానీ ఖుష అయినట్టున్నారు కానీ సార్ కరెక్ట్ నేను పొద్దున నాలుగు గంటలకు లేచి ఐదున్నరకు ఆన్ రోడ్ వస్తే నైట్ ఇంటికి పోనీకి పదకొండు అవుతుంది సార్ పదమూడు వందలు వస్తాయి పెట్రోల్ పైసలు పోయి తిండి పోయి అట్లా అంటావా అది ఈఎంఐలు నీకు రావాల్సిన మెయిన్ రీజన్ అదే సార్ అది అవుతుంది ఎంత మంది ఫుట్ పాత్ లెక్కిన వాళ్ళు ఒకసారి చేయలేవాటర్ పోయి ఫోటోలు ఫోటోలు తీస్తారు మీ ఇష్టం తర్వాత అందరు ఎక్కిన వాళ్ళు ఫుట్ పాత్ అరే ఎక్కకండి క్షమించాను సార్ దాంట్లో ఏం లేదు కాదు ఏం లేదు ఏం లేదు నితిన్ నేను అన్నిటికీ ఒకటే రోజు పరిష్కారం చూపెడతాను అవద్దని చెప్పి టైం పడుతుంది కాదు ఒక బిగినింగ్ చేద్దాము ఎక్కడో దగ్గర ప్రారంభం అయితే చేద్దాము ఆన్ చెల్లి మెల్లగా ఒక్కటి ఒకటి పోదామంటారు నేను ఏమంటున్నాను మొదలైతే ఒక బేసిక్ ఇష్యూస్ ఒక నాలుగు ఉన్నాయి వాటిని అడ్రస్ చేద్దాం మిమ్మల్ని కొంత సంఘటితం చేస్తాం అటెన్క ఆడికెళ్ళి నెక్స్ట్ స్టెప్ ఏంది ఇప్పుడు మీరు అన్నట్టు కంపెనీలను పిలిచి ఒక్కొక్క కంపెనీతో మాట్లాడు అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కంపెనీ ఒక హైదరాబాద్లో లేదు దేశమంతతుంది కొన్ని అయితే ప్రపంచం అంత ఉన్నాయి మరి ఈడ చేస్తే అంతా వానికి కూడా అదే డిమాండ్ స్టార్ట్ అవుతుంది సో వాడు కూడా ఆలోచనతోని చేయాల్సి ఉంటుంది తప్ప ఎగ్దాం నేను అనగానే ఇట్లా గట్టిగా ఆ చేయి పడి వాడు రాడు ముంగటికి వాడికి నేను పోతే బంద్ చేసుకొని పోతాను కూడా అంటాడు వెళ్ళి జనవరిలో మళ్ళీ కూర్చుంటాం మీతో కానీ మీ అందరికీ పొద్దున పొద్దున్నే వచ్చినందుకు మరి మీకు కొద్దిగా పనిడిచి పెట్టుకొని కొన్ని పైసలు లాస్ అయినా కూడా వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ మళ్ళొక్కసారి మీ మీ ఎలక్షన్ మూమెంట్ లో మీరు రావడం గ్రేట్ సార్ ఎలక్షన్ మూమెంట్ లో మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా గురించి టైం కేటాయించిన చాలా ధన్యవాదాలు ఎక్కడ నిలబడుతుంది